దుబ్బాక మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ వర్షాలకు కమర్పల్లి గ్రామంలో మురిక్కాలువలు నిండి వర్షం నీటితో పాటు ఇళ్లలోకి చేరాయి. దీంతో దోమలు దుర్వాసనతో వ్యాధులు సంక్రమిస్తున్నాయని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు మేల్కొని నూతన మురిక్కాలువలు నిర్మించాలని డిమాండ్ చేశారు. రెండు మూడు సంవత్సరాలు అవుతుందా మాట్లాడి ఉన్నాను రోజు హైదరాబాద్ తిరిగిండు ఆడికి కమర్పల్లి గ్రామ పంచాయతీ సంబంధించి మొరీల విషయమై మన వర్షం ఎప్పుడైతే పడుతుందో అప్పుడు పూర్తిగా మొరీల నుంచి ఇళ్లలకు వెళ్ళే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫీల్డ్ లెవెల్లో పరిశీలించిన తర్వాత మూడు ఇళ్ళలో పాత అరుగులు శిథిలావస్థలు కూడి మొత్తం మొరీలో పడడం వల్ల అవి నిండిపోయి వీళ్ళకు ఇబ్బందిగా మారింది. ప్రస్తుతానికైతే ఆ మూడిళ్లతో వాళ్ళతో మాట్లాడి ఇవాళ నుండి పనులు మొదలు పెడతాము. మూడోళ్ళలో క్లీన్ చేసి ఈ నీరు పోయే మార్గం ఏర్పడేస్తాము. మరియు ఇవి శిథిలావస్థలో కూడినాయి కాబట్టి ముందు ఇదే ప్రాబ్లం ఉంటుంది. కానీ మేము స్టార్టింగ్లో గ్రామసభ పెట్టినప్పుడే వీటి గురించి సంబంధించి ఇది ఎస్టిమేషన్స్ కూడా రూపొందించి పదకొండులకు పంపించడం జరిగింది. వాటి అప్రూవల్ రాగానే మేము పనులు ప్రారంభిస్తాము. ఇప్పుడు ఈ వాన ఒకటంగానే ఈ మూడిళ్ళ గురించి ఇవాళకు మేము పదజాతలు పెట్టుకున్నాము. వాళ్ళతో మేము అడిగి ప్రపోజల్లు పెట్టుకున్నాము. ఈ నీళ్ళ గురించి ఏదో వాన రాగానే ఈ నీళ్ళు ఎక్కువ కాగానే ఈ లొల్లి ఇల్లి అవసరం లేదు. ఈ రెండు మూడు రోజులలో మోరి సాపు చేసి మేమంతా సాపు చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మీరు ఎక్కువ ఈడ పెద్ద చంద్రగుళ్ళు చేసే అవసరం లేదు. ఇట్లాంటి సందర్భాలలో సమస్య వచ్చినప్పుడే మనకు